ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీనియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో, స్పెసిఫిక్గా సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికైతే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా ఇవాళే జూలై 27 రిలీజ్ అయింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఎన్నున్నాయి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి, అలాగే సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఆన్లైన్లో అప్లై చేయాలా, ఆఫ్లైన్లో అప్లై చేయాలా, అప్లికేషన్ ఫీజ్ ఎంత, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో భాగంగా ఇవాల్టి టాస్క్ ఏంటంటే, మన ప్రస్తుత భారత హోమ్ వ్యవహారాల మంత్రి ఎవరు? హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ ఇండియా? హూ ఇస్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ ఇండియా? ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తెలియజేయండి. అండ్ ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. లెట్స్ గో టు ద టాపిక్. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే, డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 26 జూలై 2024 నుంచి 17 ఆగస్ట్ 2024 వరకు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ డేట్ ఈస్ 17 ఆగస్ట్ 2024. సో అప్పటి వరకు మీరు, లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయకుండా ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్లు మీకు విల్లింగ్ ఉన్నట్లయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రిసీప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 17 ఆగస్ట్ 2024. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అలాగే చూడండి, కరెక్షన్స్కి కూడా ఇక్కడ మనకి ఒక డేట్ అనేది ఇచ్చారు, 27 ఆగస్ట్ 2024 అండ్ 28 ఆగస్ట్ 2024. ఈ టూ డేస్లో కూడా కరెక్షన్, మనకు అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్ ఉంటే చేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి సెలక్షన్ క్రైటీరియా ఎలా ఉంటుందంటే, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది టెంటేటివ్గా అక్టోబర్ ఆర్ నవంబర్లో ఉండొచ్చు. అండ్ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఈ టోల్ ఫ్రీ నంబర్కి మీరైతే కాల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీస్ కూడా క్లియర్గా ఇచ్చారు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ బి వేకెన్సీ. ఇక్కడ వేకెన్సీస్ చూడండి, 2026 వేకెన్సీస్. ఇది టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే. మనకి ఫైనలీ ఇంకా వేకెన్సీస్ అనేది పెరిగే అవకాశం కూడా ఉంది. సో వేకెన్సీస్ ప్రజెంట్ అయితే టెంటేటివ్గా 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ అప్లికేషన్ అండ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ అనేది రిజర్వేషన్ బేసిస్లో ఉంటుంది. ఆ రిజర్వేషన్ బేసిస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అన్ని డౌట్స్ కూడా, అన్ని డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా ఒకసారి నోటిఫికేషన్ని చదవండి. అండ్ నేషనాలిటీ, ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా, మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిటేషన్ చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి సంబంధించి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 18 ఇయర్స్ టు 30 ఇయర్స్. అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకు సంబంధించి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏజ్ ఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి ఈజ్ 27 ఇయర్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కదండి, కేటగిరీ వైజ్ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ ఆస్పిరెంట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడి అభ్యర్థులకి అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకి 13 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 15 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్. ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ, ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in, ssc.gov.in ఇది అఫీషియల్ వెబ్సైట్. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా చూడండి. అండ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇస్ 12th స్టాండర్డ్ ఆర్
ఈక్వైవలెంట్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే 12th స్టాండర్డ్ లేదా డిప్లొమా లాంటివి పాస్ అయినటువంటి, ఈక్వైవలెంట్ అంటే డిప్లొమా లాంటివి పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఈజ్ జస్ట్ 12th క్లాస్, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో విల్లింగ్ ఉన్నట్లయితే మనకి వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లై చేయండి. ఇంకా కాంపిటీషన్ విషయానికి వస్తే ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా కాంపిటీషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్క్ చేసినట్లయితే మనం డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, హౌ టు అప్లై నేను ఆల్రెడీ చెప్పాను. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఇన్ ఆన్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ ssc.gov.in అండ్ అప్లికేషన్ ఫీజ్ చూడండి 100 రూపీస్. అప్లికేషన్ ఫీజ్ కూడా చాలా తక్కువ ఉంది, ఓన్లీ 100 రూపీస్. ఇది కూడా జస్ట్ జనరల్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. ఈ 100 రూపీస్ అనేది జనరల్ ఓసీ అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే. మరి ఫీజ్ ఎగ్జెంప్షన్ ఎవరెవరికి ఉంటుంది అంటే విమెన్ క్యాండిడేట్స్, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, అందరికీ కూడా, ఉమెన్ అందరికీ కూడా ఈ ఫీ అనేది ఎగ్జెంప్షన్ ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరికీ కూడా ఈ ఫీ అనేది ఎగ్జెంప్షన్ ఉంటుంది. సో ఫీజు ఎవరు పే చేయాలి? ఓన్లీ జనరల్ ఓసీ మేల్ అభ్యర్థులు మాత్రమే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కరెక్షన్కి, అప్లికేషన్ కరెక్షన్కి డేట్ ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్, డేట్స్లోనే మీకు చెప్పాను కదండి, 27th అండ్ 28th ఆగస్ట్. ఈ 2 డేస్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు. అండ్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, అయితే ఇది పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మన సొంత రాష్ట్రంలోనే మనం జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత జాబ్ ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రిఫరెన్సెస్లో మనకి ఏ జాబ్ కావాలి ఆ ప్రియారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చూడండి, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, మధురై, వరంగల్, హైదరాబాద్. సో ఇవనేది మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. సో మనమైతే ఈ సెంటర్స్ని ఎగ్జామినేషన్ సెంటర్స్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ టోటల్గా క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్క్స్కి ఉంటుంది. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అండ్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఈజ్ 2 అవర్స్. అండ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్. సో టోటల్గా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇది మాత్రమే ఉంటుంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో ఇంగ్లీష్ అనేది మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో ఎవరికైతే కమాండింగ్ ఉంటుందో, ఇంగ్లీష్ పైన ఎవరికి పట్టు ఉంటుందో వారైతే తప్పనిసరిగా అప్లై చేయండి. అండ్ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, ఇందులో 0.25 మార్క్స్ నెగటివ్ మార్కింగ్ అనేది ఉంది కాబట్టి ఆన్సర్స్ పెట్టేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా పెట్టాల్సి ఉంటుంది. 1/4 మార్క్ అనేది నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ సిలబస్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ క్లియర్గా కంప్లీట్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, అయితే దీనికి మీరు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు కానీ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. మీరు అంతలోపల ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. సో మనం ప్రజెంట్ అప్లై చేసేటప్పుడైతే మనకి ఎలాంటి సర్టిఫికేట్ అప్లై అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అడ్మిషన్స్ టు ద ఎగ్జామినేషన్, సో అడ్మిట్ కార్డ్తో పాటు మనం ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక ప్రూఫ్ని మనతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుందండి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి మనతో పాటు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు, ఎనీ ఫోటో బేరింగ్ ఐడి కార్డ్ ఏదైనా కూడా మనతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్కి. సో అందుకే మీరు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ఒకసారి చదవండి ఫ్రెండ్స్. అండ్ చెప్పాను కదా
ఈ ప్రయారిటీ అనేది, ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, పోస్ట్ ప్రిఫరెన్సెస్. ప్రిఫరెన్స్ ఫర్ ద పోస్ట్ అండ్ డిపార్ట్మెంట్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ త్రూ ఆన్లైన్ ఆప్షన్ ఫామ్. సో ఆన్లైన్లో ఈ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో విల్లింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ అలాగే దీన్ని ఎలా ఆన్లైన్లో మన మొబైల్లోనే ఈజీగా అప్లై చేయొచ్చు, ఇది కూడా ఒక వీడియో చేస్తాను. ఎవరికైతే ఎలా అప్లై చేయాలో, అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ ద మొబైల్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చే నెక్స్ట్ పార్ట్ వచ్చేది మీకు లింక్ రెండు సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఏదో ఆల్రెడీ చెప్పాను అది, కానీ అదే మళ్ళీ చెప్తే ఏమైపోతుంది, టైం వేస్ట్ అవుతుంది, జస్ట్ టైం వేస్ట్ అవుతుంది.